ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ హోమియోపతి మదర్ టీచర్, అదే ఈ బ్లాటా ఓరియంటాలిస్. ఈ బ్లాటా ఓరియంటాలిస్ అనేటటువంటి హోమియోపతి మదర్ టీచర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ముందుగా మనకు ఈ బ్లాటా ఓరియంటాలిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బ్లాటా అంటే బ్లాటా ఓరియంటాలిస్ అంటే బొద్దింక. మన వంటింట్లో మన అందరి వంటింట్లో కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం ఈ బొద్దింక. ఈ బొద్దింక ఉన్న దగ్గర మీరు చూడండి, చాలా ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. హోమియోపతిలో ఈ మదర్ టీచర్ని కనిపెట్టడం కూడా చాలా యాక్సిడెంటల్గా జరిగింది. ఎలాగంటే ఒక ఆయన ఆస్తమా ఉన్నటువంటి ఒక పేషెంటు పాలు తాగుతూ ఉన్నాడు. పాలు తాగుతుంటే మరి అందులో ఆ పాలల్లో ఒక బొద్దింక పడింది. ఈ బొద్దింక అతను గమనించుకోవాలా, బొద్దింక పడిందన్న ఆ సంగతి అతను గమనించుకోవాలా. అది మునిగిపోయింది, అడుక్కెళ్ళిపోయింది. మరి ఆ పాలు తాగేశాడు అతను. ఆ పాలు తాగిన తర్వాత లాస్ట్లో చూసుకుంటే బొద్దింక ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ అతని యొక్క ఆస్తమా, ఈ పాలు తాగకముందు అతనికి ఆస్తమా, సివియర్గా ఆస్తమాటిక్ అటాక్ ఉంది. మరి పాలు తాగిన తర్వాత మరి ఆ బొద్దింక ఘాట్ ఉన్నటువంటి ఆ పాలు తాగిన తర్వాత అతని యొక్క ఆస్తమా తగ్గిపోయింది. మరి అదే ఇన్స్పిరేషన్గా మరి ఈ క్లినికల్ ఎక్స్పీరియన్స్తో మరి ఈ బొద్దింకని దాని నుంచి తయారు చేసినటువంటి ఈ మదర్ టీచర్ బ్లాటా ఓరియంటాలిస్ని హోమియోపతిలో మనం విరివిగా వాడటం అనేది జరుగుతుంది. ఈ ఆస్తమాటిక్ కేసుల్లో ఈ బ్లాటా లేకుండా మనం ఆస్తమాటిక్ కేసుని ఊహించలేమండి. ఆస్తమాటిక్ కేసు ట్రీట్ చేయటం అనే దాన్ని ఊహించలేము. మరి అంత విరివిగా మనం హోమియోపతిలో మరి బ్లాటా ఓరియంటాలిస్ని వాడటం అనేది జరుగుతుంది. మరి ఈ బ్లాటా ఈ బొద్దింకల్ని ఏ విధంగా ఈ మదర్ టీచర్ కింద మారుస్తారో మీరు తెలుసుకోవాలి. ఈ బొద్దింకల్ని క్రష్ చేసి లైవ్గా ఉన్నటువంటి బొద్దింకల్ని క్రష్ చేస్తారు, చితుక్కొడతారు. క్రష్ చేసి మరి దాన్ని ఆల్కహాల్లో మిక్స్ చేస్తారు. దాన్ని ఆల్కహాల్తో మిక్స్ చేసి మరి దాన్ని కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసి దాన్ని ఈ బ్లాటా ఓరియంటాలిస్ మదర్ టీచర్ కింద వాడటం అనేది జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఈ బొద్దింకల్లో ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ మరి మన శరీరంలోకి వెళ్తాయి కదా. కొంతమంది అంటే వేరే అదర్ సిస్టమ్స్ నుంచి కూడా కామెంట్ చేస్తుంటారు, హోమియోపతిలో చాలా ప్రాణాంతకమైనటువంటి ఆ జీవుల నుంచి మరి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ నుంచి ఈ మెడిసిన్స్ అనేది తయారు చేస్తారు. అందువల్ల అవన్నీ కూడా మరి కొన్ని పాయిజనస్ సబ్స్టెన్సెస్ నుంచి కూడా చేస్తారు, డిసీజ్ ప్రొడక్ట్స్ నుంచి కూడా మందులు తయారు చేస్తారు. మరి అవి ప్రమాదకరం అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. అవేం కూడా ప్రమాదకరం కాదండి. ఇప్పుడు మనం బ్లాటా ఓరియంటాలిస్ విషయం తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఆల్కహాల్లో ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మదర్ టీచర్ని ఆ బొద్దింక యొక్క సబ్స్టెన్స్ని మరి క్రష్ చేసిన తర్వాత దాన్ని కొన్నాళ్ళ పాటు ఆల్కహాల్లో పెట్టడం జరుగుతుంది. మరి ఆల్కహాల్లో మిక్స్ చేయటం వల్ల దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతాయి. మనకి హోమియోపతిలో మనం ఈ ఆల్కహాల్ని మీడియం కింద ఆల్కహాల్ని ఎన్నుకుందే అందుకు. ఆల్కహాల్ ఈజ్ గ్రేట్ డిజిన్ఫెక్టెంట్ సబ్స్టెన్స్ అనమాట, అలాగే గ్రేట్ ప్రిజర్వేటివ్ కూడా. ఆల్కహాల్లో ఏదైనా కూడా సబ్స్టెన్స్ని పెడితే అది దాంట్లో మీకు బ్యాక్టీరియా వైరస్ అనేది రావటం అనేది జరగదండి. ఈ ఆల్కహాల్లో ఏదైనా కూడా ఒక సబ్స్టెన్స్ని పెడితే తర్వాత ఎన్నాళ్ళు ఉన్నా కూడా అది పాడవకుండా ఆ సబ్స్టెన్స్ అనేది మీకు 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆల్కహాల్లో ఒక సబ్స్టెన్స్ మనం అలా పెట్టేసి ఒక 100 సంవత్సరాలు ఉంచినా దాని యొక్క నేచర్ అనేది కోల్పోదు అనమాట ఆ సబ్స్టెన్స్. మరి అంత గ్రేట్ ప్రిజర్వేటివ్ ఆల్కహాల్ అనేది. అందుకనే మనం ఫ్రీక్వెంట్గా ఈ ఆల్కహాల్ అనేటటువంటి మీడియాని మన హోమియోపతిలో వాడటం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు బ్లాటా ఓరియంటాలిస్ విషయానికి వద్దాం. ఈ బ్లాటా ఓరియంటాలిస్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ బ్లాటా ఓరియంటాలిస్ని ఉపయోగించి మనం ఆస్తమా క్యూర్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీకు ఆస్తమాటిక్ అటాక్ ఉన్నప్పుడు, మీకు ఆస్తమా సివియర్ ఆస్తమాటిక్ అటాక్ ఉన్నప్పుడు మీరు బ్లాటా ఓరియంటాలిస్ మదర్ టీచర్ తీసుకొని డైరెక్ట్గా మీరు నాలుగు మీద వేసుకోండి, ఒక 4 చుక్కలు. అలా అవసరాన్ని బట్టి 5 నిమిషాలకు వేయొచ్చు, లేదంటే అంత సివియర్గా లేకపోతే ప్రతి గంటకి, లేదంటే అంత సివియర్గా లేకపోతే రోజుకు 4 సార్లు, లేదంటే రోజుకు 2 సార్లు మీరు, లేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవచ్చు. ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దాంట్లో 4 చుక్కలు వేసి ఒక 6 చుక్కలు వేసి ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు మీకు ఆస్తమాటిక్ అటాక్ ఉంటే. మరి అది ఫ్రీక్వెంట్గా ఆస్తమా అనేది తగ్గుతుంది. దాంతోపాటు మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేయాలి. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఈ సపోర్టింగ్గా మనం బ్లాటా ఓరియంటాలిస్ని ఇచ్చినట్లయితే చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ బ్లాటా ఓరియంటాలిస్తో మనకు ఈ ఆస్తమా అనేది పూర్తిగా క్యూర్ అవ్వదు. కానీ ఈ ఎక్యూట్ ఎమర్జెన్సీ నుంచి, ఎక్యూట్ ఆస్తమాటిక్ అటాక్స్ నుంచి చాలా కేసుల్లో కూడా మనం బ్లాటాను వాడి ఆ ఎక్యూట్ ఆ కండిషన్ని మనం తగ్గించవచ్చు అండి. మీకు ఎక్యూట్గా ఆస్తమా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా డైరెక్ట్గా 4 మీద వేసేయచ్చు. 4 మీద డైరెక్ట్గా 4 చుక్కలు వేస్తే ఆస్తమాటిక్ అటాక్ అనేది తగ్గినట్లు ఉంటుంది. మీరు గమనించండి, ఈ పాత ఇళ్ళు ఉంటాయి కదా, ఓల్డ్ బిల్డింగ్స్, వాటిలో బొద్దింకలు ఎక్కువగా. మన మా కాలేజీలో అయితే, నేను చదువుకున్న హిందూ కాలేజీలో
ఎప్పుడు బొద్దింకల వాసన వస్తూ ఉండేది క్లాసులోకి వెళ్తే. అలా ఈ బొద్దింకల వాసన వచ్చేటటువంటి గదిలోకి వెళ్తే మీకు ఆస్తమా, ఆ పేషెంట్కి ఆస్తమా ఉందనుకోండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆస్తమా ఘాటైన వాసనకి మీకు లంగ్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా అయిపోయి మీకు రెస్పిరేషన్ అనేది చాలా ఫ్రీగా ఉన్నట్లుగా మీరు ఆటోమేటిక్ మీరు గమనిస్తారనమాట. అలాగే బ్లాటా ఓరియంటాలిస్ ఆ మదర్ టీచర్ తీసుకొని దాని స్మెల్ చూసినా చాలు, మీకు ఎక్యూట్ ఆస్థమాటిక్ అటాక్ ఉన్నప్పుడు దాని స్మెల్ ఒకసారి చూస్తే చాలు మీకు ఆ లంగ్స్ అనేది ఫ్రీ అయ్యి ఆ ఎయిర్ వేస్ అనేది ఫ్రీ అవ్వటం అనేది జరుగుతుంది. అది ఒక ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది, ఆలోపతి ఇన్హేలర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ బ్లాటా ఓరియంటాలిస్ అనేది. అలాగే ట్యూబర్క్లోసిస్ ఉన్నటువంటి కేసుల్లో కూడా ఈ రెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, మరి సివియర్ బ్రాంకైటిస్ ఉండి మరి దగ్గు విపరీతంగా వస్తూ ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో కూడా మనం ఈ బ్లాటా ఓరియంటాలిస్ని ఉపయోగించి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని రాబట్టవచ్చు అనమాట. ఈ బ్లాటా ఓరియంటాలిస్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది మన యొక్క ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మీద, మరి ఆ బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నప్పుడు. మరి ఇది ఈరోజు ఈ బ్లాటా ఓరియంటాలిస్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు, మరి బ్లాటా ఓరియంటాలిస్ని ఎలా తయారు చేస్తారు అనేటటువంటి విషయాన్ని కొంతవరకు చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో వేరొక మదర్ టీచర్ యొక్క ఇన్ఫర్మేషన్తో తిరిగి కలుద్దాం. మరి అంతవరకు సెలవు. మరి మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.